ఈరోజు ఒక సంఘాన్ని లేకపోతే మనం ఒక పత్రికను మనం చూడబోతున్నాం. ఈ సంఘం దేవుణ్ణే ప్రేమించింది. ఈ సంఘం గుండె నిండా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ సంఘం దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేసింది. ఈ సంఘం చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. ఈ సంఘం వెళ్తూ ఉన్నప్పుడు సంఘానికి అనేక విధాలుగా హింస ఏర్పడింది. క్రీస్తు కొరకు జీవిస్తే మిమ్మల్ని బ్రతకనేవు అనే విధంగా హింసించడం ప్రారంభించారు. అలాంటి పరిస్థితుల్లో కూడా సంఘం ఏం చేసిందంటే, సంఘం దేవుని కొరకు నమ్మకంగా ఉంది. సంఘం దేవుణ్ణి ప్రేమించింది. దేవుని పట్ల గాఢమైన ప్రేమ కలిగి ఉంది. అదే రీతిగా సంఘ కాపరి అయిన పౌలు పట్ల కూడా అదే ప్రేమను వారు వ్యక్తపరిచారు. మనం చూస్తే పౌలు గుండె నిండా సంఘమే. పౌలు గుండె చప్పుడు సంఘం. సంఘం కోసం చాలా కష్టపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు. తన ఆశ ఒక్కటే, సంఘం దేవునిలో ఎదగాలి, సంఘం క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి, నా ఆత్మీయ బిడ్డలు ఇంకా దేవునిలో ఎదగాలి అని పౌలు ఎప్పుడూ కోరుకునేవాడు. పౌలు హృదయ వాంఛ ఒకటే, నేను రక్షింప నా ద్వారా నా సువార్త నేను అందించిన సువార్త ద్వారా రక్షింపబడిన నా బిడ్డలు లోకంలోకి వెళ్ళిపోయి, ఊర్లోకి వెళ్ళిపోయి, పట్టణంలోకి వెళ్ళిపోయి క్రీస్తును వారు చూపించాలి. అదే నిజమైన క్రైస్తవ్యం, అదే నిజమైన విశ్వాస జీవితం, అదే శిష్యులకి ఉండాల్సిన లక్షణం అని చెప్పి ఈ పత్రికలో చాలా విషయాలు తెలియజేస్తాడు. ఈరోజు మరి రానున్న మాసాల్లో కూడా మనం చూడబోయే పత్రిక అపొస్తలుల పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేయబోతున్నాం. మూడు భాగాలుగా, త్రీ పార్ట్స్గా మనం చూడబోతున్నాం. మొదటి తెస్సలోని రాసిన పత్రిక నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని నేర్చుకోవడానికి, సంఘం ఎలా ఉండాలి, సంఘం ఏం చేయాలి, సంఘం ఎవరి కోసం జీవించాలి, సంఘం దేనికోసం సిద్ధపడాలి మొదలగు విషయాల్ని ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం. అపొస్తలుల పౌలు అనేక పత్రికలు రాశాడు. సుమారు 14 పత్రికలు, హెబ్రీయులు రాసిన పత్రికతో కూడా కలిపితే 14 పత్రికలు రాశాడు. పాత నూతన నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో కీలక భాగం ఎవరు, పరిశుద్ధాత్మదేవుడు ఎవరి ద్వారా రాయించారు అంటే అపొస్తలుల పౌలు ద్వారా. ఈ 14 పత్రికల్లో కూడా ఎక్కువగా దేని గురించి మాట్లాడతాడంటే, సంఘం గురించి మాట్లాడతాడు. సంఘము అంటాడు, నా బిడ్డలు అంటాడు, నా ఆత్మీయ బిడ్డలు అంటాడు. ఈ మొదటి తెస్సలను రాసిన పత్రిక కూడా దాంట్లో కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. దీంట్లో అడల్ఫోస్, గ్రీక్ మాట అడల్ఫోస్, లేకపోతే అడల్ఫాయ్ అంటే బ్రదర్స్, సహోదరులు అనే మాట 15 సార్లు ఉపయోగించాడు. నా ప్రియ సహోదరులారా, నా సహోదరులారా, నేను కన్న బిడ్డలారా, మీరు ఇలా ఉండండి అని చక్కటి విషయాలు తెలియజేస్తున్నాడు అపొస్తలుల పౌలు. మనం కూడా క్రీస్తుని తెలుసుకున్నాం కానీ చాలాసార్లు రక్షణ అనుభవం ఉంది కానీ మనలో ఏమి లేదంటే ఎదుగుదల లేదు. రక్షణ పొందాము, రక్షణ పొందిన మనం రక్షణ నిశ్చయత కలిగి ఉండాలి. నిశ్చయత కలిగిన వారు స్థిరపడాలి, స్థిరపడిన వారు క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండాలి. చాలాసార్లు తెలుగులో ఉన్న సామెత ఏంటంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. రక్షణ పొందాము కానీ మనలో ఏమి లేదంటే గ్రోత్ లేదు, ఎదుగుదల లేదు. మనం దేవుని కోసం సాక్షులుగా జీవించట్లా, రక్షణ పొందాము, రక్షణ పొందిన విశ్వాసులుగానే ఉన్నాం కానీ శిష్యులుగా మనం తయారవ్వట్లా. శిష్యుడు ఏం చేస్తాడంటే, ఇంక అనేక మంది శిష్యులను తయారు చేస్తాడు, ముందు తనకు తాను మాదిరిగా ఉంటాడు. అపొస్తలుల పౌలు సంఘాన్ని ఉద్దేశించి కూడా అదే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. తెస్సలోనికి రాసిన పత్రికను మనం చూడబోతున్నాం, 3-4 భాగాలుగా మనం చూడబోతున్నాం. మొదటి 3 అధ్యాయాలు ఏం తెలియజేస్తున్నాయంటే, సబాష్, కమెండేషన్, అప్రిసియేషన్, వాళ్ళని అభినందిస్తున్నాడు. అబ్బా, మీ విశ్వాసం ఎంత గొప్పది. ఒకప్పుడు మీరు లైంగిక సంబంధాలు పెట్టుకున్నారు, ఒకప్పుడు మీరు విగ్రహారాధనలో ఉన్నారు, ఒకప్పుడు మీరు వ్యభిచారస్తులుగా ఉన్నారు, ఒకప్పుడు మీకు చాలా అపోహలు అనుమానాలు ఉన్నాయి, కానీ మీ యొక్క విశ్వాసము, హ్యాట్స్ ఆఫ్, సబాష్, దేవునిలో చక్కగా మీరు ఎదుగుతూ ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకున్నారు, మీరు దేవునిలో ఎదుగుతున్నారు అని చక్కగా వారిని అభినందిస్తున్నాడు. 4-5 అధ్యాయాల్లో వారిని ఎగ్జార్టేషన్, వారికి కొన్ని విషయాలు, ప్రోత్సాహకరమైన విషయాలు తెలియజేస్తున్నాడు. మీరు ఇలా ఉంటే బాగుంటుంది, కొన్ని విషయాలు మీ గురించి నేను విన్నాను, మీరు బాగానే ఉన్నారు కానీ కొన్ని లోటుపాట్లు మీకున్నాయి, ఈ లోటుపాట్లు సరి చేసుకుంటే మీరు పర్ఫెక్షన్లోనికి వస్తారు, మీరు సంపూర్ణతలోనికి వస్తారు అని చాలా చక్కటి విషయాలు సంఘ కాపరిగా, సంఘ వ్యవస్థాపకుడిగా, ఆ చర్చ్ ప్లాంటర్గా చక్కటి విషయాలు తెలియజేస్తాడు. దేవుని యొక్క ఆశ కూడా అంతే. మనందరం కేవలం ఆదివారం ఆరాధనకు వచ్చి వాక్యం విని వెళ్ళిపోవటం కాదు, క్రీస్తు కొరకు నిజమైన సాక్షులంగా,
శిష్యులంగా మనం ఈ లోకంలో విజయవాడ మహానగరంలో మనం జీవించాలి. మన జీవితాల ద్వారా అనేకులు క్రీస్తు వైపు రావాలి. అదే చెప్తాడు, నేను మీకు సువార్త ప్రకటించాను అంటే కారణం ముందు నా జీవితం. నేను ఎగ్జాంపులరీగా ఉన్నాను మీ దగ్గరికి. మీరు అంటున్నారు ఒక మాట, డబ్బు కోసం వచ్చానని, డబ్బు పోగు చేసుకోవడానికి వచ్చానని మీరు ఒక మాట వచ్చేసింది విమర్శ సంఘంలో. నేను ఎప్పుడు డబ్బుల కోసం రాలేదే, చందాలు పోగు చేసుకోవడానికి నేను రాలేదే, నేను ఎప్పుడు గూగుల్ పే ఫోన్పే మీకు ఎప్పుడు పంపించలేదే. నేను కాదు, అపొస్తలన పౌలు అన్నాడు, నేను మనుషుల కోసం ఎప్పుడు నేను జీవించలా. నేను డబ్బు కాదు నాకు కావాల్సింది, మీ ఆత్మలు నాకు ముఖ్యము. మీ సొత్తు కాదు నాకు కావాల్సింది, మీరు ఆత్మీయంగా దేవుని ఎదగటం నాకు కావాలి. మీ డబ్బు నేను ఎప్పుడు కోరుకోలేదు, మిమ్ములనే నేను కోరుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత గాఢమైన ప్రేమ, ఆత్మీయ బంధం కంటే మించిన బంధం ఈ లోకంలో ఎక్కడా లేదు. అదే చెప్పాను గతంలో, పేగు బంధం కంటే బలమైనది ఆత్మీయ బంధం. ఈ చరిత్ర, దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఎక్కడో కొరింథీలో ఉన్నాడు, మనసంతా ఎక్కడుంది, తెస్సలోనికలో ఉంది. కొరింథీలో ఉన్నవాడు కొరింథీ సంగతి చూసుకోవాలి, కొరింథీ సంఘ పరిస్థితి గురించి తెలుసుకోవాలి. ఆ సంఘ పరిస్థితి తెలుసుకుంటూనే ఉన్నాడు, ఆ సంఘాన్ని దేవుల్లో బలపరుస్తూనే ఉన్నాడు. మనసంతా ఎక్కడుందంటే తెస్సలోనికా. ఒకవేళ పాస్టర్ గారు ఇక్కడ ఎనికేపాడులో ఉన్నారు కానీ మనసంతా ఒకవేళ రామరుప్పాడు నెక్స్ట్ ఆరాధనలో ఉందేమో. అంటే అన్ని సంఘ కాపరికి అన్ని సంఘాలు లేకపోతే అన్ని బ్రాంచెస్ కూడా వెరీ ఇంపార్టెంట్. అక్కడ తెస్సలోనికలో సంఘం ప్రారంభించబడింది, దేవుల్లో ఎదుగుతూ ఉంది. కొరింథీ వెళ్ళాడు కానీ మనసు తెస్సలోనికలో ఉంది. ఎలా ఉన్నారో నా ఆత్మీయ బిడ్డలు, వాళ్ళు నేను చాలా కష్టపడి వాళ్ళు నేను పెంచాను, దేని వైపు ఆకర్షించాను, వాళ్ళు దేవుల్లో ఉన్నారా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారా అని చెప్పి వారిని ఉద్దేశించి చాలా విషయాలు తెలియజేస్తాడు. ఈ తెస్సలోనిక అనే పట్టణం గురించి కొంచెం తెలుసుకోవాలి. తెస్సలోనిక జనాభా 200,000 ఎక్కువగా హార్బర్ ఉంది, అంటే ఓడరే ఉంది. అట్లాగే టూరిస్ట్ సెంటర్, బాగా విహారయాత్రకు యాత్రికులు చాలామంది వచ్చేవాళ్ళు, ఎందుకంటే చాలా బాగుంటుంది ఆ సిటీ చూడ, సుందరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, చాలా వాణిజ్య కేంద్రం అది. రోమ్ నుంచి ఇస్తాన్బుల్ అనే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు హైవే మీద పక్కన ఉంటుంది ఈ తెస్సలోనికా ప్రాంతం. ఈ తెస్సలోనికాలో 200,000 జనాభా, ఎక్కువగా అక్కడ లైంగిక సంబంధాలు విచ్చలవిడిగా పెట్టుకుంటూ, వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఇంకోటి అక్కడ ఏం కనిపిస్తుందంటే లేజీనెస్. ఏం కనిపిస్తుంది తెలుగులో ఏమంటాం, సోమరితనం, బద్ధకం. పర్వాలేదులే, పని చేసుకోవసరలే, దేవుడు వచ్చేస్తాడుగా, పని చేసుకోవడం ఎందుకు, కష్టపడటం ఎందుకు అని వాళ్ళు అలా ఉంటున్న తరుణంలో బద్ధకము దేవుని బిడ్డల లక్షణం కాదు. సోమరితనంగా ఉండకూడదు, మీరు కష్టపడాలి అని వారిని కొన్ని విషయాలు తెలియజేస్తాడు. వాళ్ళ అలాగే కొన్ని అపోహలు అక్కడ ఉన్నాయంట. అమ్మో, మా ప్రియులైన వారు చనిపోయారు కదా, మరి ఎట్లా వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళని ఇంక మనం చూడమా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ విషయాలు కూడా వివరిస్తాడు. నో, ఎవరినైతే మీరు కోల్పోయారో ఒక దినాన మనం వారిని కలుసుకుంటాము, వారిని చూస్తాము అనే విషయాల్ని వారికి తెలియజేస్తున్నాడు. వాళ్ళు కొన్ని మాటలు అనుకుంటూ ఉన్నారంట మనసులో, ఏంటంటే వీళ్ళు పౌలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే డబ్బుల కోసం వచ్చారని చెప్తున్నారంట. అలాంటి టైంలో ఆ మాట కూడా 2వ అధ్యాయం అంతట్లో ఖండిస్తాడు, నేను డబ్బుల కోసం రాలేదు, మిమ్ము మీకోసం వచ్చానని చెప్పి వారు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఈ తెస్సలోనిక పట్టణము క్రీస్తు పూర్వము 315 ఆ ప్రాంతంలో అంట. ఆ రాజు ఒక సైన్యాధిపతిని పంపించాడంట, కెసాండర్ అనే అధిపతిని పంపించినప్పుడు ఆ కెసాండర్ అనే ఆయన వెళ్ళి ఈ పట్టణాన్ని చూసి, అయ్యో పట్టణం అంతా ఇలా శిథిలావస్థలో ఉందని చెప్పి దాన్ని పునర్నిర్మించాడంట. పునర్నిర్మించి దానికి ఒక పేరు పెట్టాడంట. దాని పేరేంటంటే తెస్సలోనిక. అంతకుముందు దాని పేరేంటంటే సలోనిక. సలోనిక అనే పేరు నెమ్మది నెమ్మదిగా ఏమైందంటే తెస్సలోనిక అయింది. తెస్సలోనిక అనే పేరు పెట్టానని వెళ్ళి రాజుగారు చెప్పాడంట. రాజుగారు ఒక మాట అన్నాడంట, ఆహా నీ సంగతి ఇదా, ఏంటి కారణం ఏంటి. రాజుగారు అమ్మాయి పేరు తెస్సలోనిక. రాజుగారు అమ్మాయి పేరు పెట్టాడు ఎందుకు. ఆయన వెంటనే రాజుగారు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మాయిని ఈ సైన్యాధిపతికి ఇచ్చి పెళ్లి చేశాడంట. ఎందుకంటే మా అమ్మాయి అంటే నీకు అంత ఇష్టమా, మా అమ్మాయి పేరు ఆ ఊరికి పెట్టావు కదా అని చెప్పి అని బైబిల్ పండితులు రాస్తూ వెళ్ళారు.
చివరికి ససాండర్ తెస్లోనిక వివాహం చేసుకున్నారు. ఆ తెస్లోనిక అనే పేరు క్రీస్తు పూర్వము 315 సంవత్సరంలో ఆ పట్టణానికి పెట్టబడింది. బాగా యూదులు ఉండేవారు, అలాగే ఎక్కువగా అన్యజనులు ఉండేవారు. ఆ ప్రాంతంలో ఒక సమాజ మందిరం ఉంది. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒకసారి చూడండి, అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో ఉంది చరిత్ర అంతా. పేజ్ నెంబర్ 119 17వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం. వారు అంఫిపోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజుల్లో డైరెక్ట్గా సువార్త అందించడానికి లేదు. వెళ్ళి యేసు ప్రభు దేవుడు ఆయన నీకోసం మరణించాడు అని చెప్తే ఊరుకోవట్ల కొట్టేస్తున్నారు, తీసుకెళ్ళి లోపల పడేస్తున్నారు. అలాంటి టైంలో పౌలు వాడుకున్న సాధనం ఏంటంటే సమాజ మందిరం. ఫస్ట్ డైరెక్ట్గా అన్యులకు చెప్పకుండా ముందు యూదులకు చెప్పేవాడు, యూదుల ద్వారా వెళ్ళి అన్యజనులకు చెప్పేవాడంట. ఇక్కడ బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే, అంఫిపోలి అపోలోనియాలో సమాజ మందిరం లేదు, అందుకని అవి దాటుకుంటూ వెళ్ళిపోయి తెస్సలోనిక వచ్చారంట. 16వ అధ్యాయం ఇప్పుడు చూడటానికి టైం లేదు, కానీ అపొస్తల కార్యం 16వ అధ్యాయంలో దేవుడు బలమైన కార్యం చేశాడు. ఏం జరిగింది అక్కడ? ఫిలిప్పీలో దేవుడు సంఘాన్ని స్థాపించాడు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ లూదియా అనే స్త్రీ ద్వారా ఆ గృహం బార్లా తెరిచింది, సంఘం అక్కడ స్థాపించబడింది. పౌలు ఎగిరి గంతులు వేశాడు, అబ్బా సంతోషంగా ఫిలిప్పీలోనే ఉండిపోవాలి. పౌలు గుండె చప్పుడు ఏంటంటే సంఘము, ఫిలిప్పీలో ఒక్కటే సంఘం కాదు, అన్ని ప్రాంతాలకి ఈ సంఘ స్థాపన జరగాలి, అన్ని ప్రాంతాలకి సువార్త వెళ్ళాలని చెప్పి ఫిలిప్పీలోనే సెటిల్ అయిపోవాలా. ఫిలిప్పీలో లూదియా దేవుని తెలుసుకుంది, చెరసాల నాయకుడు దేవుని తెలుసుకున్నాడు, చెరసాల నాయకుని కుటుంబం దేవుని తెలుసుకుంది. దాని తర్వాత నెమ్మదిగా తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. ఫిలిప్పీ నుంచి తెస్సలోనిక 70 మైళ్ళు అంటే 100 కిలోమీటర్లు. ఈ రోజుల్లాగా ఏరోప్లేన్లు లేవు, ఓడ ప్రయాణం. కొన్ని రోజుల తరబడి కష్టపడి ఓడ ప్రయాణం చేసి ఫిలిప్పీ నుండి తెస్సలోనికకు చేరుకున్నాడు. ఈ రోజుల్లో విశ్వాసుల్లో ఏం కనిపించట్లేదంటే ఆత్మల పట్ల భారం కనిపించట్ల. అసలు మనమే చప్పబడిపోతే, మన ఆత్మే ఆరిపోతే మనమేం చేస్తాం? పౌలుకి ఎప్పుడూ ఒకటి ఉంది, ఏంటంటే ఆత్మలమంట. ఏముంది చెప్పండి? ఆత్మలమంట. ఎప్పుడు నేను ఆత్మలు రక్షించాలి, ఎప్పుడు నేను క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలను సంపాదించాలని పరిగెత్తాడు. ఎప్పుడూ లేజీగా లేడు, ఎప్పుడు నిద్రపోలా, ఎప్పుడు పరిగెడతానే ఉన్నాడు క్రీస్తు కోసం, మండే జ్వాలగా ఉన్నాడు. మనం ఏంటంటే చాలాసార్లు ఆరిపోతున్నాం, ఆత్మీయంగా చప్పబడిపోతున్నాం. మనమే సరిగ్గా లేకపోతే ఇతరుల్ని క్రీస్తు వైపు ఏం నడిపిస్తాం? ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం, మరొక ప్రాంతం నుండి మరొక ప్రాంతం. తనొక్కడే కాదు, తనతో పాటు కొంతమంది జత పని వారిని తీసుకొని పరిగెత్తాడు దేవుని కోసం. మండించాడు ప్రతి సంఘాన్ని, ఫిలిప్పీలో మండించాడు, మంట పెట్టాడు, ఆ మంట పెట్టి వెళ్ళాడు. అక్కడ సంఘం విస్తరిస్తుంది. నెక్స్ట్ తెస్సలోనిక చేరుకున్నాడు. తెస్సలోనికలో దేవుని కార్యం ప్రారంభమైంది. చూడండి, అదే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 2వ వచనంలో, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములనెత్తి చెప్పి చెప్పుచు. చాలా స్పష్టంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే తెస్సలోనిక పత్రిక మనం చూద్దాం, మీకు దాని గురించి డౌట్ లేదు. అది చూడాలి అంటే ఈ చిన్న పాఠ్యభాగాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఒకటి నమ్మట్లేదంట, ఏంటి, మెస్సయ్య ఇంకా రాలేదు, క్రీస్తు అంటే ఈయన కాదు, ఇంకా వస్తాడు, మెస్సయ్య రావాలి, మెస్సయ్య రావాలి, మెస్సయ్య రావాలి. అప్పుడు వారికి చెప్తున్నాడంట, క్రీస్తు మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకము, నేను మీకు ప్రచురం చేస్తున్న యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనాల నుంచి దృష్టాంతాలనెత్తి చెప్తున్నాడంట. వాళ్ళకి సంఘానికి బలమైన పునాది ఏంటంటే సువార్త. సంఘానికి బలమైన పునాది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములు. యేసు ప్రభువే చనిపోయి తిరిగి లేవకపోతే క్రైస్తవ్యం లేదు. యేసు ప్రభు అంట, దేవుడంట, పాది పెట్టారంట, సమాధిలో పెట్టారంట, ఆయన తిరిగి లేవలేదంట, ఎంత అవమానంగా ఉండేది. అసలు మనందరం ఉంటామా? అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, క్రీస్తు మృతులలో నుండి లేపబడని ఎడల మన విశ్వాసము వ్యర్థమే. ఇఫ్ క్రైస్ట్ హ్యాస్ నాట్ రిజన్, అవర్ ఫెయిత్ ఈజ్ ఇన్ వెయిన్. యేసుక్రీస్తు లేపక బడకపోతే మన విశ్వాసం లేదు. ఓ తెస్సలోనిక ప్రజలారా, నేను ఊరికే మాట్లాడట్లా, నేను ఉట్టుట్టి మాటలు మాట్లాడట్లా, నేను కట్టుకథలు చెప్పట్లేదు, ఆ యేసే క్రీస్తై ఉన్నాడు, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచిన దేవుడు, ఆయన సజీవుడు,
ఆయన నిజమైన దేవుడు, మీరు నమ్మండి అని చెప్పి తెస్సలోనిక సంఘంలో సువార్త ప్రకటించాడు. చూడండి, అక్కడ మూడు విశ్రాంతి దినాలు అలా ఉన్నాడంట. నాలుగో వచనంలో దేవుని కార్యం, సంఘం అక్కడ స్థాపించబడింది. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. ఎప్పుడైతే నిజంగా సువార్త భారంగా ప్రకటించబడుతుందో తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు అన్నదానికి ఉదాహరణ లేఖనాలే. చాలాసార్లు అంటూ ఉంటాం, ఊరికే నోటితో అనేస్తాం, వీళ్ళు మారరండి, ఎనికే పాడు పరిస్థితులు మీకు తెలియవండి, ఈ ప్రజలు దేవుని తెలుసుకోవడం కష్టమండి, విగ్రహారాధన ఎక్కువ ఉంటుందండి. నిజంగా సత్య సువార్తను ప్రేమతో, ఇతర దేవుళ్ళను విమర్శించకుండా క్రీస్తు ప్రేమను చక్కగా ప్రేమగా చెప్తే తప్పకుండా పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ అదే ఉదాహరణ, విగ్రహారాధికులు, లైంగిక సంబంధము, వ్యభిచారము విచ్చలవిడిగా ఉంది. ఇలాంటి ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించినప్పుడు, ఆయన మరణ పునరుద్ధానాల గురించి దృష్టాంతాలతో విప్పి చెప్పినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేశాడు. చెప్పడం మన పని, కార్యం చేయటం ఆయన పని. అవునంటారా కాదంటారా? అసలు చెప్పకపోతే అసలు ఎలా జరుగుతుంది కార్యం? మన ప్రాబ్లం ముందు ఇదే, ముందే మనం అనేసుకుంటాం. ప్రీ అజంప్షన్స్ మనకుంటాయి, వీళ్ళు మారరు, వీళ్ళకి చెప్పినా వేస్ట్ అనుకుంటాం. చెప్పి చూడండి దేవుడు ఎందుకు కార్యం చేయడు. మీరు అందరు ఇక్కడ కూర్చున్నారంటే ఎవరో సువార్త ప్రకటించారు మీకు. చాలా మీ మ్యాంద్రికల్ ఫెలోషిప్లో ఏదో ఒక విశ్వాసో, లేకపోతే మీ తోటి నైబరో, మీ ఎవరో ఎవరో సువార్త ప్రకటించడం బట్టి మీరు ఏసైన్ తెలుసుకున్నారు. అదే ఇక్కడ మాట్లాడుతూ మనం చూస్తున్నాము, దేవుని సువార్త ప్రకటించినప్పుడు అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకున్నారు. సంఘం విస్తరించాలి, వ్యాప్తి చెందాలి. నేను 11 సంవత్సరాల నుంచి వస్తున్నాను షాలెం ఎవాంజెలికల్ ఫెలోషిప్, ఇది 12వ సంవత్సరం. దేవుల్లో ఎదుగుతున్నారు, చాలా సంతోషం. ఇంకా అనేకుల్ని క్రీస్తు వైపు ఆకర్షించాల్సిన బాధ్యత మనది. రాజకీయ పార్టీలు చేస్తుంటాయి, ఏమని చేస్తుంటాయి, ఆపరేషన్ ఆకర్ష్. ఏదో డబ్బులు ఇచ్చి ఏది కొని ఇది కాదుగా మనం. మనమేమి ఎవరిని మభ్యపెట్టట్లేదు కదా. మనం ఏం చేస్తున్నాం, నిజమైన సువార్తను తెలుసుకోండి, మోక్ష మార్గం మీరు తెలుసుకోండి, పరలోకానికి వెళ్ళాలంటే ఏసే మార్గం అని చెప్తున్నాం. మనం ఎవరిని మోసం చేయట్లా, ఎవరికి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టట్లా, తప్పు మాటలు ఏం చెప్పట్లా, నిజాన్ని మనం చెప్పడానికి సిగ్గుపడకూడదు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో 5వ వచనంలో గలిబిలు ఏర్పడిందంట. దేవుని పని ఎంత అద్భుతంగా జరుగుద్దో గలిబిలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఏదో అమ్మో ఈ గవర్నమెంట్ అండి అమ్మో అన్నాం, ఎప్పుడో జరిగింది ఇది. ఆ రోజున తెస్సలోనికలోనే ఉంది, సువార్త ప్రకటిస్తుంటే వెంటనే గలిబిలి. సత్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు తప్పకుండా గలిబిలు ఉంటుంది. గలిబిలు లేదంటే మనం సరిగ్గా సువార్త ప్రకటించట్లేదేమో, రాజీ పడిపోయామేమో. ఇక్కడ సువార్త ప్రకటిస్తుంటే మత్సర పడిపోయారంట, అసూయ పడుతున్నారంట. వెళ్ళి యాసోను అనే ఒక శిష్యుడు ఉన్నాడు, ఒక బిలీవర్ ఉన్నాడు, ఆయన్ని పట్టుకొని ఈడ్చుకుపోయి ఆయన ఇబ్బందులు పాలు చేశారంట. 7వ వచనం చూడండి, వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకున్నవారు అని కేకలు వేశారు. ఆ రోజుల్లో తెస్సలోనికలో ఒక గలిబిలి ప్రారంభమైందంట. రాజు అంటే ఎవరో, కైసరు. ఈ కైసరే రాజు, ఈయనెవరు మళ్ళీ కొత్తగా యూదుల రాజు అంటున్నాడు. కైసర్ని ఆరాధించాలి కదా, కైసర్ చెప్పిన మాట వినాలి కదా. వీళ్ళేంటి యూదుల రాజు అంటున్నారు, యేసు ప్రభుని ఆరాధించాలంటున్నారు, యేసు ప్రభు మాట వినాలంటున్నారు అని చెప్పి వీళ్ళందరిలో గలిబిలు ఏర్పడింది. అందరూ కేకలు వేస్తున్నారంట. అలాంటి టైంలో దేవుని కార్యం అక్కడ జరిగింది. సువార్త అక్కడ విత్తనాలు విత్తబడినవి. సంఘం తెస్సలోనిక ఎలా ప్రారంభమైందో తెలుసుకోకుండా మనం ఎలా వెళ్ళిపోతాం పత్రికలోనికి? సంఘం ఎలా స్థాపించబడిందంటే ఇన్ని ఆటుపోట్ల మధ్య. ప్రైజ్ ద లార్డ్. షాలెం ఎవాంజెలికల్ ఫెలోషిప్ రామర్పాడులో మొదటిగా ప్రారంభించబడిందంటే ఎన్నో ఆటుపోట్లు, ఎంతో కష్టపడి ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ఇరుకులు, విమర్శలు ఎన్నో జరిగి ఉండొచ్చు. ప్రైజ్ బీ టు గాడ్, దేవునికి మహిమ కలుగునుగాక. తెస్సలోనిక సంఘం కూడా అదే రీతిగా ఎన్నో ఇబ్బందులు గుండా, హింస గుండా, విమర్శల గుండా మరి ఈడ్చుకుపోయారు. ఆది విశ్వాసి అయినా యాసోనుని కొట్టారు, అయినా సంఘం అలా విస్తరించింది, నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్ళింది. దేవుడు బలమైన కార్యాలు అక్కడ జరిగించాడు. తెస్సలోనికలో సంఘం స్థాపించబడింది. వెంటనే పౌలును పట్టుకోవాలని చూస్తున్నారు. ఈ పౌలు ఎవరండి? ఈ పౌలును పట్టుకోండి. ఈ పౌలు వల్లేగా తెస్సలోనికలో అనేకులు క్రీస్తుని తెలుసుకుంటున్నారు,
పౌలును పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. రాత్రికి రాత్రి అక్కడ ఉన్న శిష్యులు వెంటనే పౌలుని పంపించేశారు వెనకాల గోడ నుండి. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? బెరయా అనే ప్రాంతానికి వెళ్ళాడు. బెరయాలో సువార్త ప్రకటించాడు. అక్కడ చాలా చక్కగా దేవుని కార్యం జరిగింది. బెరయాలో మళ్ళీ గలిబిలి, తర్వాత ఏథెన్స్ వెళ్ళిపోయాడు. ఏథెన్స్లో కూడా సువార్త ప్రకటించాడు. ఏథెన్స్లో కూడా గలిబిలి అంతా, కానీ సువార్త ప్రకటించాడు. ఏథెన్స్ నుండి కొరింది వెళ్ళాడు. చాలా జాగ్రత్త వినండి, ఇదంతా లింక్ ఉంది. ఏంటండి ఇవన్నీ మాకు చెప్తారు, ఈ పేర్లన్నీ మాకు గుర్తుండవు అనుకోవచ్చు, జస్ట్ వినడానికన్నా ప్రయత్నం చేయండి. అక్కడ దశలోనికలు అయిపోయింది. బెరయా వెళ్ళాడు, బెరయా నుంచి ఏథెన్స్ వెళ్ళాడు, ఏథెన్స్ నుంచి కొరింది వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళిపోయాడు? కొరింది వెళ్ళాడు. కొరింది నుంచి అసిస్టెంట్ పాస్టర్, లేకపోతే తన జత పనివాడైన యంగ్ పాస్టర్, డైనమిక్ పాస్టర్ అయిన తిమోతికి చెప్తున్నాడు. తిమోతి మనం అక్కడికి వెళ్ళాం చూడు, సువార్త ప్రకటించాను చూడు తెస్సలోనికలో. ఆ తెస్సలోనిక విశ్వాసులు ఎలా ఉన్నారో ఒకసారి వెళ్ళరా, ఒకసారి వెళ్ళి కనుక్కుండ్రా. ఈ రోజుల్లో ఈమెయిల్స్ లేవు, వాట్సాప్ లేదు, ఏమి లేదు. వెంటనే వ్యక్తిని పంపించాడు, నా జత పనివాడైన తిమోతి అని చెప్పి తన అసిస్టెంట్ పాస్టర్ని పంపించి అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకోమన్నాడు. తిమోతి వెళ్ళాడంట. తిమోతి వెళ్ళి ఆ విషయాలన్నీ ఎత్తుకొచ్చాడంట. తీసుకొచ్చి కొరింథీలో ఉన్న ఈ యొక్క అపోస్తలుల పౌలుకి విషయాలు చెప్పాడంట. అవునా, అలా ఉన్నారా, బా ఆహా, చాలా మంచిది, సంతోషం. ఓ ఇట్లా అనుకుంటున్నారా నా గురించి, ఓ దేవుళ్ళు ఎలా ఉన్నారా వాళ్ళు అని చెప్పి వెంటనే అక్కడ కొరింథీలో వెంటనే ఒక పత్రిక రాసాడంట. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక. ఇది బ్యాక్గ్రౌండ్. తిమోతి చెప్పినప్పుడు ఆహా ఇలా ఉన్నారా, అయితే ఈ విషయాల్లో వాళ్ళు ఇంకా బలపడాలి, ఈ విషయాలు ఇంకా సరి చేసుకోవాలి. ఇలా ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు అట్లా నా గురించి, నేను ఎప్పుడు అలా అనుకోలేదు వాళ్ళ గురించి. అయ్యో ఇట్లా ఉన్నారా వాళ్ళ జీవితాలు, ఇంకా దేవుని తెలుసుకొని కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారా, ఆ తప్పే. అయ్యో ర్యాప్చర్ అంటే ఎత్తబాటు గురించి సరైన అవగాహన లేదేమో వాళ్ళకి, చనిపోయిన వారి గురించి సరైన అవగాహన లేదేమో ఆహా అని చెప్పి వెంటనే పత్రిక రాశాడు. కొరింథీలో ఉన్నాడు కానీ మనసంతా ఎక్కడుంది? తెస్సలోనిక. నిజంగా సంఘ కాపరికి మనసంతా ఆత్మీయ బిడ్డల పైన ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నారో, ఎలా ఉన్నారో ఇందాక ఎవరు చెప్తున్నారు కదా, ఏదో ఐక్య ఆరాధనకు కొంతమంది బ్యాచ్ రావట్లేదు, ఉపవాస ప్రార్థనకి చాలామంది రావట్లేదు. అందరి ఆత్మీయ బాగోగులు తెలుసుకోవటమే సంఘ కాపరి యొక్క బాధ్యత. ఈయన కూడా నా ఆత్మీయ బిడ్డలు ఎలా ఉన్నారు అని చెప్పి వారి గురించి ఆలోచిస్తున్నాడు. వారి గురించి ఆలోచించి విషయాలన్నీ తెప్పించుకున్నాడు. తిమోతి మనసంతా తెస్సలోనికలో ఉంది, రిపోర్ట్ వచ్చింది, లెటర్ రాశాడు వాళ్ళకి. ఈ మాటలు చెప్తున్నాడు చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం. తండ్రి అయిన దేవుని యందును, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, పేజ్ నెంబర్ 185. తండ్రి అయిన దేవుని యందును, ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికేల సంగమునకు పౌలును, సిల్వాన్ను, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. దీన్ని శాల్యుటేషన్ అంటారు, లేకపోతే గ్రీటింగ్స్. ముందుగా మనం మాట్లాడేటప్పుడు శుభవచనాలు చెప్తాం కదా, ప్రతి పత్రికకు కూడా శుభవచనాలు చెప్పడం పౌలు పత్రికల్లో భాగం. శాల్యుటేషన్ లేకపోతే గ్రీటింగ్స్, శుభాలు తెలియజేస్తున్నాడు. నేను, తిమోతి, సిల్వ మీకు శుభములు తెలియజేస్తున్నారని చెప్పి తెస్సలోనిక విశ్వాసులకి జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో వచనం చూడండి, ముందుకెళ్ళిపోదాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీకేం అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది. ఈ వచనంలో మూడే విషయాలు అంతే, ఇంక పెద్ద ఎక్కువగా మనం ఆలోచించాల్సిందే. మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొదటిది విశ్వాసం గురించి, రెండవది ప్రేమ గురించి, మూడవది నిరీక్షణ గురించి. హ్యాట్స్ ఆఫ్, సబాష్, మిమ్మల్ని అభినందిస్తున్నాను. మిమ్మల్ని గురించి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అబ్బా మీ విశ్వాసం ఎంత గొప్పది, మీ ప్రేమ ఎంత గొప్పది, మీ నిరీక్షణ ఎంత గొప్పది, నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొదటి విషయం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాసముతో కూడిన మీ పనిని. నిజంగా మీరు ఒకప్పుడు విగ్రహారాధనలో ఉన్నారు, కానీ యేసు ప్రభు దేవుడు అని మీరు విశ్వసించారు. ఆ పనిని నేను అభినందిస్తున్నాను. ఒకప్పుడు మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, లైంగిక సంబంధాలతో ఉన్నారు,
విభిచారంలో ఉన్నారు, విగ్రహారాధనలో ఉన్నారు, కానీ విశ్వాసముతో యేసు ప్రభుని అంగీకరించారు. మీ పనిని నేను అభినందిస్తున్నాను. మనందరం కూడా మన ఆరాధనలో భాగం ఏంటంటే దేవుణ్ణి మనం గణపరచాలి. ఒకప్పుడు దౌర్భాగ్యుణ్ణి ప్రభువా, ఎన్నిక లేని వాడిని, విగ్రహారాధనలో ఉన్నాను, నీకు ఇష్టం లేని హేయమైన క్రియలు చేస్తూ ఉన్నాను, నీ సత్య సువార్త ద్వారా నన్ను రక్షించుకున్నావు, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు, నీ అమూల్యమైన కలువరి శిలువ రక్తంతో నన్ను కొన్నావు ప్రభా, నేను మురికి గుడ్డలాంటి వాడిని, దౌర్భాగ్యుడను, నన్ను రక్షించావు, నీకు వందనాలని చెప్పి మన హృదయం కృతజ్ఞతతో నిండిపోవాలి. అదే చెప్తున్నాడు, హ్యాట్స్ ఆఫ్, సబాష్, మిమ్మల్ని అభినందిస్తున్నాను. మొదటి 2-3 అధ్యాయాలు వారిని అభినందిస్తున్నాడు. కొన్ని విషయాల్లో మీరు నిజంగా మీ విశ్వాసాన్ని నేను అభినందిస్తున్నాను. యేసు ప్రభువుని మీరు అంగీకరించారంటే మీ పని నిజంగా అభినందించదగినది. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్, బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866-0333-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6363, 9866-0333-895. గాడ్ బ్లెస్ యూ.